హాయ్ వ్యూయర్స్, నా పేరు శంకర్. మీరు చూస్తున్నారు శంకర్ నారాయణ యూట్యూబ్ ఛానల్. సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, అండ్ ఒక లైక్ చేయండి. సో మీరు వాట్సాప్లో చూసుకున్నట్లయితే స్టిక్కర్స్ పెడుతుంటారు. ఆ స్టిక్కర్స్ ఎలా తయారు చేయాలి, ఎట్లా మనం దాన్ని ప్రాసెస్ ఏంటి, మనం ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు నచ్చుతుందని వెళ్తున్నాము, నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ యాప్ కావాలి అనుకునే వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినట్టయితే ఇలా ఉంటుంది. దీంట్లో ఫర్ యూ అని వచ్చింది, అక్కడ నెక్స్ట్ స్టిక్కర్ అని వచ్చింది. ఇక్కడ కావాల్సిన స్టిక్కర్స్ మనకు కావాలంటే ఓపెన్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు. అలాగే మనం కొత్తగా యాడ్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. నెక్స్ట్ స్టేటస్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం షేర్ చాట్ ఇట్లా దానిలో స్టేటస్లో షేర్ చేస్తాం కదా, అలా ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసినట్టయితే మనం కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు స్టిక్కర్స్. ఇక్కడ చూడండి, మనం ఒక ఫోటో తీసుకున్నాం, ఆటో తీసుకున్నట్టయితే ఇంకా దీనికి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. సో మనం ఈ విధంగా చేసుకొని కొత్త చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ మాన్యువల్ ఉంది, మాన్యువల్గా మనం కొన్ని ఫోటోను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనకు ఎంత కావాలంటే అంతవరకు మాత్రం సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా కూడా మనం స్టిక్కర్ని తయారు చేసుకోవచ్చు. క్రాప్ ఉంది కదా, ఇక్కడ క్రాప్ బటన్ క్లిక్ చేస్తే ఇది ఈ విధంగా మనకు కరెక్ట్గా ఎంత కావాలంటే అంత సైజ్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని మనం స్టిక్కర్ను రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం నేను ఒకటి చేసుకున్నాను, టైప్ సంథింగ్, ఇక్కడ ఏదో ఒకటి మన ఇష్టం వచ్చింది మనం టైప్ చేసుకుంటాము. నేను అయితే ఇంకా నా పేరు శంకర్ అని టైప్ చేసుకుంటున్నా. చేసుకొని ఇక్కడ కావాలంటే ఫాంట్ సైజ్, ఏదైనా ఫాంట్ సైజ్ కానీ సంథింగ్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. కింద కలర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్స్ కూడా దానికి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బటన్ నొక్కినట్లయితే ఇంకా ఈ విధంగా యాడ్ ట్యాగ్స్ అని కింద అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి న్యూ ప్యాక్ అని అడుగుతుంది. న్యూ ప్యాక్ అంటే మనం ఏదైనా ఒక ప్యాక్ నేమ్ ఇచ్చేయచ్చు, దాంట్లో మనం చేసే స్టిక్కర్స్ అన్ని సేవ్ అయితే ఉంటుంది. సో నేనైతే శంకర్ అని ప్యాక్ నేమ్ ఇస్తున్నాను, క్రియేట్ చేసేసాను. పైన బటన్ క్రియేట్ ఉంది కదా, క్రియేట్ నొక్కేస్తే సేవ్ అయిపోతుంది. సో అలాగే ఇక్కడ వచ్చేసి 3 స్టిక్కర్స్ ఉంటేనే మనం, మినిమం 3 స్టిక్కర్స్ ఉంటేనే షేర్ చేసుకోగలము. సో ఇంకో స్టిక్కర్ రెడీ చేద్దాము, ఇంకో పిక్ తీసుకొని ఇంకో స్టిక్కర్ రెడీ చేద్దాము. దీన్ని ఇప్పుడు మళ్ళీ ఆటో నొక్కేసి ఇక్కడ సే సంథింగ్, టైప్ సంథింగ్, హాయ్, ఓకే, డన్, నెక్స్ట్, ఓకే. ఇంకో స్టిక్కర్ సేమ్ అదే ప్యాక్లోనే సేవ్ అయిపోతుంది. ఇంకో స్టిక్కర్ కూడా చేయాలి కదా. ఇప్పుడు మనం మినిమం 3 స్టిక్కర్స్ ఉంటేనే మన అకౌంట్లో మనం షేర్ చేసుకోవచ్చు. సో ఇంకో స్టిక్కర్ తీసుకుందాము. ఇంకో స్టిక్కర్ ఇప్పుడు వచ్చేసి మాన్యువల్ చేద్దాం, ఇందాక ఆటో చేసాం, ఇప్పుడు మాన్యువల్ చేద్దాం. టైప్ సంథింగ్ ఏదో ఒకటి రాయండి, ఓకే, వెల్కమ్ రాద్దాం, వెల్కమ్, వెల్కమ్ రాసి ఓకే డన్. మనం ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసుకుందాం, ఓకే డన్, సేవ్. సేవ్ అయిపోయినాయి చూడండి. ఇక్కడ చూసుకుంటే మనకి 3 స్టిక్కర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనం వాట్సాప్కి షేర్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా షేర్ చేసి, వాట్సాప్ ఒక్కటే కదా, ఏది ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ అని అడుగుతుంది, యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఇంకా మన వాట్సాప్ చాటింగ్ చేస్తుంటాం కదా, కింద దాంట్లో ఉంటుంది, దాంట్లోకి ఆటోమేటిక్గా అక్కడికి వచ్చేస్తాయి. చూడు, ఇప్పుడు మనం వాట్సాప్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓపెన్ వాట్సాప్, ఓకే. ఇక్కడ కీబోర్డ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కింద ఉంటుంది కదా, ఇక్కడ ఇక్కడ ఇవి ఆల్రెడీ ఉన్నవి నా దాంట్లో స్టిక్కర్స్ అండి. అలాగే ఇక్కడ లాస్ట్ చూసుకుంటే ఇవి అయితే ఇప్పుడు క్రియేట్ చేసినట్టువి, ఇది ఇక్కడ నుంచే సెండ్ చేసేయచ్చు ఆటోమేటిక్గా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.